ఈ వీడియోలో మనం చందమామ 1948 జనవరిలో ప్రచురింపబడిన గతిలేని భర్తకు మతిలేని భార్య. పూర్వం ఒక ఊళ్ళో ఒక ఆలు మగడు ఉండేవాళ్ళు. ఒకనాడు మొగుడికి గారెలు తినాలని ఆశ పుట్టి భార్య దగ్గరికి వచ్చి సామాగ్రి తెస్తాను గారెలు చేసి పెట్టు అన్నాడు. పెండ్లాం సరేనన్నది. మొగుడు బజారుకెళ్ళి కావలసిన సామాగ్రి తెచ్చిచ్చి పొలం మీదికెళ్ళాడు. పెండ్లానికేమో గారెలు చేయడం అస్సలు తెలియదు. గారెలు ఎట్లాగండి చేసేది అని వాళ్ళ పక్కింట్లో ఉన్న బ్రాహ్మణ విధవరాలిని అడిగింది. ఆమె ఒక సేరు ఉద్దిపప్పు నీళ్ళల్లో నానబోయి అని ఇంకేమో చెప్పబోయింది. ఓస్ నాకు తెలిసిందిలే అని పైమాట వినకుండా ఇంటికి వచ్చి నీళ్ళల్లో పప్పును నానబోసింది. అవతలి ఏం చేయాలో తెలియలేదు. మళ్ళీ పక్కింటామె దగ్గరికి పోయి అడిగింది. ఆమె ఆ పప్పును వడబోసి అని ఇంకేదో చెప్పబోయింది. ఈ మాట కూడా పైమాటలు వినిపించుకోకుండా ఓస్ ఇక తెలిసిందిలే అని ఇంటికి పోయి పప్పు వడబోసింది. కానీ తర్వాత ఏం చేయాలో తెలియలేదు. మళ్ళా పక్కింటి ఆమెను పోయి అడిగింది. ఈసారి ఆమెకు కోపం వచ్చింది. ఏమి దీనికింత గీర్వాణం, చెప్పేదంతా పూర్తిగా విని తెలుసుకోదు, ఓస్ నాకు తెలిసిందిలే అని వెళ్ళిపోతుంది. మళ్ళీ మళ్ళీ వచ్చి అడుగుతూ ఉంటుంది. ఈ మాట దీని పని పట్టిస్తాను అని మనసులో అనుకొని, అమ్మ ఆ పప్పులో 2 సేర్లు ఉప్పు 4 సేర్లు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి దించు, గారెలవుతుంది అన్నది. ఇంటికి వచ్చి ఆ వెర్రిబాగుల్ది ఆ ప్రకారంగానే చేసింది. ఇంతలో పొలం నుంచి గారెలు తిందాం కదా అని గంపడాశతో సంబరపడుతూ మొగుడు వచ్చాడు. అతన్ని కూర్చోమని ఒక దొన్నె ముందర పెట్టి దీన్ని పట్టుకోండి గారెలు పోస్తాను అంది. ఓసే ఇదేమిటి అని సంగతంతా అడిగి తెలుసుకొని విధవరాలు చేసిన మోసం కనుక్కున్నాడు. మర్నాడు ఈ మాటైనా ఆమెకు కోపం రాకుండా అంతా అడిగి తెలుసుకొని సరిగా ఆమె చెప్పినట్లు గారెలు చెయ్యి అని చెప్పి మళ్ళీ కావాల్సిన సామాగ్రి తెచ్చిచ్చి పొలానికి వెళ్ళాడు. పెండ్లాం పక్కింటి విధవరాలి దగ్గరికి మళ్ళీ పోయింది. ఆమె తన సంగతంతా చెప్పింది. విధవరాలికి కోపం పోయి అయ్యో పాపం అని నొచ్చుకొని, ఇప్పుడు నేను గారెలు కాల్చబోతున్నాను, అంతా సరిగ్గా నేను చేసినట్లు చెయ్యి అని చెప్పింది. తర్వాత ఆమె తల గొరిగించుకొని స్నానం చేసి మడికొట్టి పిండి రుబ్బి గారెలు వండింది. పెండ్లాం అదంతా చూసుకొని ఇంటికి వచ్చింది. మినప్పప్పు నీటిలో నానబోసింది. ఒక మంగళాన్ని దొడ్లోకి రమ్మని నున్నగా తల గొరిగించుకుంది. స్నానం చేసి పక్కింటామె దొడ్లో ఆరవేసుకున్న మడిచీర కట్టుకొని పిండి రుబ్బుతున్నది. మరి కాసేపటికి మొగుడు పొలం నుండి ఇంటికి వచ్చి ముసుగు పెట్టుకొని పిండి రుబ్బుతున్న తన భార్యను చూచి పక్కింటి విధవరాలనుకొని, ఏమే అయ్యో పాపం, పక్కింటామె చేత పని చేయిస్తున్నావా అని ఇంటివైపు చూసి అడిగాడు. అదేమిటండి అలాగంటారు, బామ్మగారిని కష్టపెట్టి పని చేయించుకోవటానికి నేనేం వెర్రిదాన్నా అంటూ ముసుగు తీసి భర్త వైపు తిరిగింది. భార్య అవతారం చూడగానే భర్త, ఓసే నీకిదే పోయే కాలమే, నేను బ్రతికుండగానే బుర్ర గొరిగించుకొని కూర్చున్నావు అంటూ గొల్లుమన్నాడు. భార్యకు ఎక్కడలేని ఉక్రోషం వచ్చింది. చాలండి, ఎంత చేసినా ఇంతే, మీరు బామ్మగారు చేసిందల్లా జాగ్రత్తగా చూసి గారెలు వండటం నేర్చుకోమంటిది, సరే కదా అని ఆవిడగారు చేసినట్లే నేను చేశాను, ఇక నన్నెందుకు తిట్టిపోస్తారు అంటూ ఆ వెర్రిబాగుల భార్య కన్నీళ్ళు ఎట్టుకుంది. పాపం ఆ బ్రాహ్మణుడు మళ్ళీ గారెలు చేయమని అడిగిన పాపన పోలేదు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.